ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టే అధికారం వైసీపీకి లేదని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించడంపై రాష్ట ఆర్థిక మంత్రి బుగ్గన స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎందుకు అంత ఆవేశపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. సీఎం జగన్ నదుల గురించి వివరిస్తుంటే ఆశ్చర్యంగా ఆ 23 మంది టీడీపీ సభ్యులు నోర్లు తెరుచుకుని చూస్తున్నారు అధ్యక్ష అంటూ మంత్రి సెటర్లు వేశారు. 23 మంది నోట్లు తెరుచుకొని చూస్తున్నారు అధ్యక్షుడు, ఎందుకంటే మాకు తెలుసు వాళ్ళకి తెలియదు సబ్జెక్ట్. ఇది కాక కృష్ణా నదిలో 1200 టీఎంసీలు రావాల్సినది 600 టీఎంసీలు వచ్చింది అనేది కూడా వాళ్ళకి నాకు తెలిసి తెలియదు అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకొని ఆ ఆవేదన ఎందుకు? భావితరాలు ఎప్పుడు అధ్యక్ష ఏముంది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండేది వాళ్ళు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే. అంతకుముందు ఎన్డీఏలో చక్రం తిప్పేటప్పుడే బాబ్లీలు, దాని తర్వాత ఆల్మట్టి కొట్టడాలు, ఆల్మట్టికి ఇచ్చిన పర్మిషన్స్ అవన్నీ కూడా అప్పుడే కదా అధ్యక్ష జరగడము. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డ్స్ అప్పుడే కదా అధ్యక్ష చెప్పడము. కనీసం ఇక్కడి నుంచి కోర్టుకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఎట్లొచ్చింది అధ్యక్ష? కేవలము రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాపర్గా లేదు. అది ఏ సమయంలో అధ్యక్ష జరిగిండేది? ఏ సంబంధం? వాళ్ళ సమస్యనే, వాళ్ళే రిప్రజెంటేషన్ కరెక్ట్గా లేనందువల్ల ఆ అవార్డు వచ్చింది. ఆ అవార్డు వల్లనే ఈరోజు ఇబ్బంది పడుతున్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదానికి ఎస్ ఖచ్చితంగా ఆ రోజు ప్రతిపక్ష నాయకులు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక స్టాండ్ తీసుకున్నారు. ఈ రోజు ఎస్ అంతా అయిపోయింది. ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసము ఈ రోజు ఈ స్టాండ్ తీసుకుంటున్నాం. స్టాండ్ ఎప్పుడు కూడా డైనమిక్ అధ్యక్ష, స్టాటిక్ ఎప్పుడు ఉండదు, డైనమిక్ ఉంటుంది. దానికి అంత ఆవేశము, అంత ఆవేదన, భావితరాలు క్షమించరు. దీంట్లో క్షమ ఏముంది? అసలు క్షమ అనే పరిస్థితి ఏముంది అధ్యక్ష? నిజం చెప్పాలంటే వాళ్ళు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అవును, నేను ఎన్డీఏలో చక్రం తిప్పేటప్పుడే కదా ఈ ప్రాజెక్టులన్నీ తయారైండేది. నేను అధికారంలో ఉన్నప్పుడే కదా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిండేది. నేను అధికారంలో ఉన్నప్పుడే కదా కాళేశ్వరం కట్టిండేది. నేను అధికారంలో ఉన్నప్పుడే కదా కృష్ణానది మీద గద్వాల దగ్గర ప్రాజెక్టులు కట్టినేది దింది.